హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, అలాగే మేము కూడా బాగున్నాం. కాకపోతే ఈరోజు మీకు ఫన్నీ స్కిట్ ఒకటి చేశాము. అది స్క్రిప్టెడ్ కాదు, ఏం కాదు, మా ఇంట్లో జరిగిన రియల్ సినారియో షూట్ చేశాము అన్నమాట. సో దాని కథ కమిషన్ మీరు తెలియాలంటే వెంటనే ఈ వీడియో చూడాలి. జస్ట్ నేను రైస్ వండమన్న పాపానికి నాకు ఎంత పెద్ద శిక్ష చేశాడో మా ఆయన చూద్దాం రండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లేక ముందు, నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెళ్దాం కదండి వీడియోలోకి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. వాట్సాప్ చూస్తున్నా, ఎవరో ఫ్రెండ్స్ కాల్ మెసేజ్ పెడితే వాట్సాప్ చూస్తున్నా. ఏంటి సంగతి? వాట్సాప్ లో వాట్సాప్ వాట్సాప్ ఏం లేదు, భయంకరంగా ఆగలేస్తుంది అసలు. అరే బాబు, జస్ట్ 30 మినిట్స్ అయిందిరా నువ్వు స్నాక్స్ తిని. 30 మినిట్స్? ఏం చేసినావు? ఏంటి అంత ఆకలి అవడానికి? మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉన్నా. ఏంటో బిజీ, వాటర్ వాడాలి అసలు. మార్నింగ్ ఏముంది, మార్నింగ్ నుంచి 3 సిరీసెస్ కంప్లీట్ చేశాను అబ్బా నెట్ఫ్లిక్స్ లో. గుడ్ అచీవ్మెంట్. అరే తండ్రి, నువ్వు సిరీస్ కంప్లీట్ చేసి ఆకలేస్తుంది అంటున్నావు బంగారు తండ్రి? చాలా కష్టమైన పని, చాలా కష్టము. చూడండి చూడండి, బయట నుంచి అంట నువ్వు చేస్తానని మాత్రం మనమే అల్టిమేట్ గా తింటాం, రెస్పాన్సిబిలిటీ నాది వండటం కాదు. వంట చేయి 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 అనకపోతే ఒక్కరోజు వండుకొని తినచ్చు, లేకపోతే నాకు వండి పెట్టచ్చు. ఏంటి ఎప్పుడు పొద్దుస్తమానం వంట చేయమంటావు? ఏంది బా, అసలు ఈ రోజు చాలా టైర్డ్ గా కూడా ఉంది. నువ్వే వెళ్ళి చేసుకోపో ప్లీజ్. నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది, అందుకే నేను వండి పెట్టాను. ఎందుకు? నాకు నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అందుకే. అవునబ్బా, వద్దు వద్దు, నా డిపెండెన్సీస్ చాలా ఉన్నారబ్బా, వద్దు. నీ వంట నేను తినలేనులే. కానీ ఈ రోజు యాక్చువల్ గా వంట ఏం అవసరం లేదు. ఈ రోజు జస్ట్ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది తెలుసా? మధ్యాహ్నం అన్ని కూడా నేనేం పర్లేదు, ఒక బనానా తింటే సరిపోతుందా? బనానా కూడా బుద్ధి తినేసాం. అది కడుప కందుకూరు చెరువారా? చెరువులోకి పోయినట్టు పోతూనే ఉన్నాయి. ఏమో సినిమా సిరీస్ చూస్తున్నాను, ఎంత తింటున్నానో ఏం తింటున్నాను కూడా అర్థం కావట్లేదు. బొజ్జు కూడా పెరుగుతుంది బంగారకుండా, చూసుకోసారి మనకి శాలరీలు పెరగట్లేదు కదా. శాలరీలు పెరగట్లేదా? పెరగట్లేదు. సిగ్గు లేకపోతే సరి వద్దులే, కానీ శాలరీస్ గురించి ఇప్పుడు కాదు. నేను వండితే పొట్ట వచ్చింది, నువ్వు వండుకొని తిన్నావు అనుకో, పొట్ట లోపల పోతుంది. బాగా ఇంకెక్కువ వస్తుంది, ఆరోగ్యమైన పొట్ట వస్తుంది. రాదు, ఇంకా లోపల బాగా ఫిట్ గా ఉంటావు. ఇంకా అమ్మాయిలు ఇంకా ఫ్లర్ట్ చేయొచ్చు ఇప్పుడు కూడా. వచ్చేస్తుంది రైస్, అన్నం వండుకోవాలి. అన్నం వండుకో, బియ్యాన్ని అండ వండుకుంటే అది రైస్ వండుకోవడం అంటారు. సరే ఒక పని చేద్దాం, ఈ రోజు నువ్వు చెప్పు, నువ్వు ప్రాసెస్ చెప్పు, నేను నువ్వు గుడ్డిగా ప్రాసెస్ చెప్పు, నేను గుడ్డిగా ఫాలో అవుతాను. షూర్ షూర్. ఏముంది ప్రాసెస్ చెప్పడానికి? ఎవరన్నా నీకు తినడం నేర్పించారా చెప్పు. నాకు మా అమ్మ నేర్పించింది. సో చూడు, మీ అమ్మ నీకు తినడం నేర్పిస్తే నేను ఇప్పుడు నీకు వండడం నేర్పిస్తా. చూడు, తినడానికంటే వండుకోవడం చాలా చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. సో వండడం నేర్చుకుంటే ఎప్పుడైనా తినడానికి ఫుడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ రైస్ కడుగు, పొయ్యి మీద పెట్టు. పొయ్యి మీద పెట్టి దాని తర్వాత ఎక్కువ రైస్ పోయి బ్రో, మళ్ళీ మేము ఎవరు తినము, జస్ట్ గ్లాస్ పెట్టుకోవచ్చు, సరిపోతుంది మీకు. ఓకే, పొయ్యి మీద పెట్టి ఏం చేయాలా? అన్నం అయిన తర్వాత ఏం చేయాలా? మళ్ళీ తిందులేకో. అది ఫస్ట్ 2 పాయింట్ల కన్నా చిన్న లాస్ట్ పాయింట్ చాలా ఆనందంగా ఉంది నాకు అది వింటావు. కానీ తొందరగా అది, కానీ ఫస్ట్ 2 పాయింట్స్ అని వచ్చింది నాకు. ఆ లాస్ట్ పాయింట్ రావాలంటే చిన్న ఈ 2 పాయింట్లు ఫాలో అవ్వాలి బంగారం. సరే వెళ్ళి వండుకోపో. సరే ఓకే, వెళ్ళేసి వెళ్ళేసి రైస్ కడిగేసి శుభ్రంగా తీసుకెళ్ళి పోయి పెడతాను. ఈ రోజు అన్నం వండే బాధ్యత నాది. అన్నం ఎలా వండుతాను, ఎట్లా చేయాలో, ఏమో లైఫ్ లో ఫస్ట్ టైం అన్నం వండటం, చూద్దాం అసలు ఎలా ఉండాలా, ఏందో, రైస్ ఎక్కడున్నాయి. ఓకే చిన్న,
ఉందే పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది ఏ రైస్ వేయాలా నువ్వు ఏ రైస్ తింటావు రోజు అదే ఏయు ఏ రైస్ తింటావు అని తెలుస్తుంది నాకు కొడు రెండు మిక్స్ చేసి చేసేనా అది బాబు నా కుర్ర చిన్నకురాను ఆయన కింద ఉండేది బాస్మతి రైస్ పైన ఉండేది సోనా మసూరి నీకు ఏ రైస్ కావాలా రైస్ తీసుకో అంతే ప్లీజ్ ఓకే ఆన్సర్ బాగా చెప్పావు జనరల్ గా నువ్వు ఏ రైస్ చేస్తావు సోనా మసూరినా బాస్మతినా నీకు అది కూడా చాలా తెలియదు నా కర్మరా నాయన దేవుడా గ్లాస్ ఫుల్ అంటే ఫుల్ అయ్యాలా కొద్దిగా తక్కువ వేయాలా కొద్దిగా ఎక్కువ వేయాలా నీకు లెక్కలు వచ్చా నాకు లెక్కలు వచ్చు 2 × 2 = 6 కదా 2 × 6 అవును కరెక్టే అందుకనే నీకు ఎక్కలేదు నేను చెప్పింది ఇంకా ఓ గ్లాస్ వేసుకో అసామీ నీకా నీకు ఒకరికైతే గ్లాస్ సరిపోతాయి వేసుకో రైస్ వండడం చాలా కష్టం దీని బదులు ఏదన్నా యుద్ధం చేయడం మూడో ప్రభుత్వం యుద్ధం చేయడం ఈజీ అన్న రైస్ వండే రావట్లేదు యుద్ధం కూడా తక్కువ మొహానికి ఓకే రైస్ పోసాను ఈయనకి ఆన్సర్స్ చెప్పారా అంటే నా రైస్ నేను వండుకొని పెట్టేస్తే అయిపోతుందేమో నా కర్మ రైస్ కడగమంది ఎన్నిసార్లు కడగాలో ఏదో చెప్పలేదు ఏం చేద్దాం కొన్ని పిలుద్దామా పిలిస్తే రైస్ కడగడం కాదు నన్ను తోముతుంది అలాగే ఒక పని చేద్దాం ఒక 5 సార్లు కడుగుదాము ఏమవుతుంది రైసే కదా ఓకే రైట్ ఒక 4 సార్లు కడిగేసేసి రైస్ కడిగేద్దామని చెప్తాం ఒకటి రైస్ వండటం ఇంత ఇంత కష్టమా ఏందో కడగాలంట మళ్ళీ నీళ్ళు పోయాలంట మళ్ళీ పొయ్యి మీద పెట్టాలంట ఈ అర్ధగంట మనమేమో ప్లేట్ ముందు కూర్చుంటే 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాం లంచ్ కానీ డిన్నర్ కానీ రెండింటికి ఒకటే టైం ఇస్తాం ఓకే రైట్ రైస్ కడిగేసాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి మనం పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది మూత రెడీగా ఉంది అమ్మయ్యా పెద్ద పని అయిపోయింది రైస్ వండేశాను రైస్ కుక్కర్ పొయ్యి మీద పెట్టాను కడి శుభ్రంగా కడిగాను విజిల్ అంట అది కూడా పెట్టాను లిడ్ పెట్టాను ఇంకా ఈరోజు అన్నం నేర్చుకున్నాను రేపు అన్ని కూరలు నేర్చుకొని నేను కూడా షెఫ్ అయిపోతాను చిన్న అన్నం వండేశానబ్బా ఈరోజు నా పేరు చెప్పుకొని పంట వేసుకోండి రైస్ శుభ్రంగా కడిగాను కుక్కర్ పెట్టాను దాన్ని కుక్కర్లో పెట్టాను శుభ్రంగా కడిగాను కడిగేసి పైన మూత పెట్టాను విజిల్ అంట అదేది విజిల్ అంటే తీసేటప్పుడు పిల్లలు ఉంచుకునేది అనుకున్నాను కాదంట అదే విజిల్ అది కూడా పెట్టేశాను ఇంకా చూడు ఇంకా ఈరోజు రైస్ అవుతుంది ఇక రేపటి నుంచి నేను ఇప్పుడు కూర చేసి పెడతాను అక్కడ ఎందుకు సంపేయాలని ప్లాన్ చేసేస్తావా లేదు లేదు ఏమి ఎవరన్నా చూసుకున్నావా లేపేద్దాం అనుకుంటున్నా ఈ ఏజ్లో ఎవరు దొరుకుతారబ్బా ఎకరాలు పోతే ఎకరాలు రెండు వాళ్ళకే రావట్లేదు పోతే అవసరం లేదు ఎన్ఆర్ అయ్యి ఏంటి తర్వాత ఏంటి కాంట్రాక్టర్ అని చెప్పు సార్ ఏది పోయినా ఉన్నా లేకపోయినా నీకు ఉన్న జాబ్ ఉన్నా లేకపోయినా సరే ఎన్ఆర్ఐ అంటే చాలు పిల్లలు ఎగబెడతో వచ్చిస్తారు కడిగాను పొయ్యి మీద పెట్టమన్నా పెట్టాను అది కుక్కర్ ప్రాబ్లం అని చెప్పచ్చు కుక్కర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు వస్తుంది ఎంత స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది చూడు ఇల్లు ఏం చేద్దాం అనుకున్నావా నాయన ఇల్లు గురించి బయటపడుతుంది నాకు అన్నం గురించి బయటపడుతుంది ఇదేంటి ఎలాగైంది రెడ్ రైస్ వైట్ రైస్ రెడ్ రైస్ ఎట్లయితే బ్లాక్ రైస్గా
పక్కకరా నీకు నీళ్ళు పోసావా మహానుభావుడు నువ్వు నీ తెలివితేటలకు దండం పెట్టుకోవాలి చూడు ఎంత మాడ పట్టినావు నీళ్లు పోయకుండా ఎవరైనా అన్నం వండుతారా అన్నం ఉడకాలంటే నీళ్లు పోయాలా ఇదండి ఇది సంగతి చూసారా ఈ మాడగొట్టాడు అన్నము బియ్యం కడిగి పెట్టమన్నానంటే బియ్యం కడిగి పెట్టేశాడు అంతే వాటర్ అయితే పోయలేదు ఈ అన్నాన్ని ఏం చేద్దాం నీకే పెడతారా ఆఫీస్ పనా రా రా మళ్ళీ చేసుకుంది లేరా ఈ చూడు ఏమన్నా పనా ఇది గిన్నె ఉడుకుంటారు మీ తాత వస్తాడా ఈరోజు ఇది ఈ పని చేసినందుకు నీకు అన్నం లేచుకున్నాం లేదు నువ్వు అట్లానే ఉండాలి వాసన అంటే వాసన నీళ్ళు పోయకుండా అన్నం వండడం అంటే ఇలాగే నేర్చుకోండి అందరూ సో ఇదన్నమాట